ఈరోజు పొద్దున్నే ఒకడు వచ్చాడు విజయవాడ, కొబ్బరి చెప్పులు అమ్మగారు మన కనకదుర్గమ్మ గుడి దగ్గర సైకిల్ బెల్లు ఎత్తుకుపోయి ఆడొచ్చాడు. పెద్ద పెద్ద అరుపులు అరుపుతున్నాడు. ఏంట్రా పొద్దు ఇంకా ఏమనుకుంటున్నావు నువ్వు? డీజీపీ కొడాలి నాని అంటే నీ దగ్గర 10 రూపాయలకి అప్పులు తీసుకుని వడ్డీలకి నువ్వు వచ్చి పొడుకోమ్మని వాళ్ళ కాల్మని సెక్స్ ర్యాకెట్లో దించితే దించేటువంటి వ్యక్తులు అనుకుంటున్నావు కొడాలి నాని డీజీపీ అంటే? చంద్రబాబు గారు డిస్కో అన్నాడు, వచ్చి నువ్వు డిస్కో అన్నప్పుడు ఏమైంది? పిచ్చి పిచ్చి వేషాలు వేయి మాకండి. ఈ చంద్రబాబు గారు లాంటి 420 గుంట నక్కలో ఈ గజ్జి కుక్కల్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలోనే వస్తాయి. 2024లో కాదు 2029 దాకా టైం ఇస్తున్నా, 2034 దాకా టైం ఇస్తున్నా. ఇటువంటి చంద్రబాబు గారు లాంటి 420 గాళ్ళని, చంద్రబాబు గారు లాంటి వెధవల్ని, చంద్రబాబు గారు లాంటి న్యూసెన్స్ గాళ్ళని ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేసి 2.5 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికల నుంచి, జిల్లా పరిషత్ ఎన్నికల నుంచి, మండల పరిషత్ ఎన్నికల నుంచి, మున్సిపల్ ఎన్నికల వరకు, అసెంబ్లీ బై ఎలక్షన్లో, పార్లమెంట్ బై ఎలక్షన్లు ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా రాకుండా 95% సీట్లు గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2024 కాదు 2029-34 ట్రై చేసుకోండి. పిచ్చి వాగుడు వాగటం నోరుంది కదా అని చెప్పి మొన్న ఏమంటాడండి ఈ 420 గడి పార్టీ వీడు చంద్రబాబు, చంద్రబాబు గడి 420 బ్యాచ్. గుడివాడ నిజ నిర్ధారణ కమిటీకి వస్తే కొడాలి నాని కళ్యాణ మండపానికి ఎందుకు రానివ్వలేదు మా వాళ్ళని? అంటే అక్కడ ఏదో జరిగిందనే కదా రానివ్వకపోటాకి, లేకపోతే నీకెందుకు భయం, ఎందుకు రానివ్వలేదు అని అడుగుతాడు. వీళ్ళని రానివ్వలేదు కాబట్టి నా కళ్యాణ మండపానికి అక్కడ ఏదో జరిగిపోయినట్టు వీళ్ళు నిజ నిర్ధారణ చేశారంట ఈ వేదవలో. నేనేం అడిగా, అరే చంద్రబాబు, అరే సన్నాసి, అరే 420 నీ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను కూడా ఒక కెమెరా తీసుకుని వస్తాను, నువ్వు పర్మిషన్ ఇస్తావా? రోజు ఒకడు వస్తాడు నువ్వు 420 గడివి నువ్వు వ్యభిచార కొంపను నడుపుతున్నావని, రోజు ఒకడు వస్తాడు నువ్వు పర్మిషన్ ఇస్తావా అని అడిగా. నేను నువ్వు ఇస్తానంటే నేను కూడా ఇస్తానని చెప్పా. చెబితే ఈరోజు పొద్దున బుద్ధాయం కనగాడు చెప్తాడు, అరే కొడాలి నాని నిన్ను నరికి శవాన్ని పంపిస్తాడంట చంద్రబాబు గడి గేటు టచ్ చేస్తే. అంటే నువ్వు నిన్ను కాపలా పెట్టాడు అక్కడ, కత్తోడి పెట్టి ఆవిడ నొత్తే వేసేయి, నేను లోపల వ్యభిచారం చేస్తున్నానని. నీకెందుకు అంత భయం? మీ ఇంట్లో ఏమి జరగనప్పుడు చెరువు గట్టు మీద, నది గట్టు మీద ఏమి జరగనప్పుడు వచ్చి చెక్ చేసుకుంటారు కదా కెమెరా ఒకటి తెచ్చుకొని, నీకెందుకు అంత భయం? అంటే మీది వ్యభిచార కొంప, మిమ్మల్ని కేసిన ఆడారు కాబట్టి మిమ్మల్ని రానివ్వలేదని చెప్పి మీరు నిర్ధారణ చేసినప్పుడు నా మీద, అందుకే భయపడి రానివ్వాలన్నట్టు. నువ్వు కత్తి పట్టుకుని ఎందుకు నిలబడతారు అక్కడ? నిన్న చెప్పా డీజీపీని చంద్రబాబు నువ్వు మీరు కలిసి బొచ్చు ఏకముక్క కూడా పీకలేరు, మీరు సట్టి నాకేసి మీరు పొకోడి నా కొడుకులాగా అయిపోయి మీరు ఎందుకురా డీజీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం? మీది ప్రతిపక్ష పార్టీ, గౌతమ్ సవాంగ్ అనేటువంటి వ్యక్తి విజయవాడ కమిషనర్గా చేశాడు, బుద్ధాయంకన్ గారు ఏంటి, బోండా ఉమా ఏంటి, లోకేష్ ఏంటి, చంద్రబాబు ఏంటి, మీరు ఎంత 420 నా కొడుకుల డీజీపీకి తెలవదా? మీరు ఎంత వెధవలో డీజీపీకి తెలవదా? 30 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అనేక పదవుల్లో చేశాడు అతను. మీరు 420 నా కొడుకులని చెప్పి తెలవబట్టే మిమ్మల్ని 420 గాళ్ళగా చూస్తాడు. అతని మీద ఉద్యోగస్తుడు తిరిగి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేడు గట్టిగాని, నా దగ్గర వాటాలు తీసుకున్నాడని చెబుతాడు. రంకులు అంట కడతారు ఈ బోకు గాళ్ళు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అరే బుద్ధాయం కన్నా నీబోటి ముష్టిగాళ్ళు కొబ్బరి చెప్పుల బ్యాచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు. పిచ్చి పిచ్చి వాగుడు నోరుంది కదా, ఆడేదో చెప్పాడు కదా హైదరాబాద్ నుంచి సొల్లుగాడు 420 నా కొడుకు చంద్రబాబు అని చెప్పి పిచ్చి వాగుడు వాగితే తీవ్ర పరిణామాలు. ప్రభుత్వం చూస్తా ఊరుకోదు, పోలీస్ యంత్రాంగం చూస్తా ఊరుకోదు, తప్పకుండా కేసులు పెట్టి మిమ్మల్ని శిక్షించేటువంటి కార్యక్రమం చేపడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి ఈ 420 గాడు చంద్రబాబు గాడు
ఈ లుచ్చాగాడు చంద్రబాబు గారు ఇటువంటి సన్నాసులు పడేటువంటి పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి కుక్కగాటికి చొప్పు దెబ్బ అని చెప్పి 2024 ఎన్నికల్లో కూడా ఈ చంద్రబాబు గారిని చంద్రబాబు గారి పార్టీని రాజకీయ సమాధి రాష్ట్ర ప్రజలు చేస్తారని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ఈ 420 ఛానల్స్ కానీ 420 చంద్రబాబు కానీ నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా చిటికిన మీద రైలు మీద బొచ్చు కూడా మీరు పేకలేరు మీ చేతనైంది చేసుకోమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మనకు నోరు ఉంది కదా అని పిచ్చి కుక్కలాగా మొరిగామనుకోమా, ఏం చేస్తారు ఇప్పుడు మంత్రిని మాటలు చేస్తా, డీజీపీ ఉద్యోగం 2 ఏళ్ళు అయిపోద్ది, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తా అంటే ఏం చేయాలి, ఏం చేస్తారు, లాలో ఏమున్నా ఎన్ని చేస్తారు. ఆడ పనికి మాలిన సన్నాసి నారా లోకేష్ అనేవాడు, ఆడ పనికి మాలిన సన్నాసి కాబట్టే కదా బొడ్లో పుల్ల పెట్టిందాడు. మీరు ఆడి గురించి నన్ను అడిగితే నేనేం చెబుతాము, ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు, ఆ బొడ్లో పుల్లలు పెట్టి ఊపేవాడు సన్నాసి, ఆడు ఆడి ఆడి పనికి మాలినాడు అని ఆడి బాబుకే తెలుసు, అందుకే ఆడిని పంపడు. ఆ పనికి మాలిన సన్నాసి గురించి నన్ను ఇంకోసారి అడగమాకం తల్లి, ఆడి పిట్లు పెట్టుకుంటాను టిట్టర్ గాడు, ఆ టిట్టర్ బాబు అంటారు అన్ని, ఆ టిట్టర్ బాబు గారి గురించి నన్ను అడిగితే నేనేం చెబుతా, పనికి మన చోట దద్దమ్మ సన్నాసి ఆ 13 మందిని తెచ్చుకున్నాడు గోవా నుంచి, అక్కడ పెట్టి స్విమ్మింగ్ పూల్లో దిగి మొత్తం ఊకాడు, ఆళ్ళకి కరోనా ఈడికి కరోనా, ఏం చేస్తాం.